అందరికి నమస్కారం. చాలా రోజులైంది ఇలా ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఈ ఫంక్షన్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, అందరూ కావాల్సిన వాళ్ళే, ఈ సినిమాలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సత్య. అండ్ నాట్ బికాజ్ సత్య రీసెంట్గా మేము కలిసి ఏదో పాట చేసాం, దాని గురించి కాదు. ఫస్ట్ నుంచే సత్య అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది నేను చాలా సందర్భాల్లో సత్యతో షేర్ చేసుకోవడం జరిగింది. సత్య నాకు యాక్టర్గా అండ్ ఒక పర్సనల్గా కూడా చాలా ఇష్టం. నాకు చాలా ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడినా సరే ఒక చాలా ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఒక చిన్న బయాస్డ్ ఫీలింగ్, ఒక ఏమంటారు నా మా అన్న ఫీలింగ్ ఉంది సత్య విషయంలో నాకు. అండ్ ఎంత మంచి యాక్టర్ అన్నది మనందరికీ తెలుసు. అండ్ ఉమామహేశ్వర్ ఉగ్రరూపశ్రీ చూసినప్పుడు కూడా నేను వెంకటేష్ కూడా చెప్పాను, అండ్ సత్య కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడాను. అలాంటి ఒక రీమేక్లో అంత సోల్ మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం. అలాంటి పర్ఫార్మర్ లేకుండా అది వెంకటేష్ మహా అయినా సరే క్రియేట్ చేయడం కష్టం. సో ఐ వాజ్ బ్లోన్ అవే. అండ్ మేబీ ఆ టైంలో కనుక థియేటర్స్ ఉండుంటే, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాకుండా ఉంటే, సత్య ఒక ఆల్రెడీ నటుడిగా ఒక గ్రేట్ యాక్టర్గా తన జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడు, ఒక స్టార్గా కూడా జర్నీ స్టార్ట్ అయిపోయి ఉండేది అప్పుడే. అయితే అది ఐ థింక్ అది తిమ్మరస్కు రాసి పెట్టుందేమో. సో ఎన్ని రోజులు, సో ఐ హోప్ ఇట్ స్టార్ట్ విత్ తిమ్మరస్, అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, ఇది సమయం సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ ఐ థింక్ థియేటర్లో సినిమా చూడటం ఈజ్ ఆర్ కల్చర్. కల్చర్ అని ఎందుకంటున్నానంటే, ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు వేరే దేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ నాన్న చూడటానికి వెళ్తారు, మన అమ్మ నాన్న తీసుకుని సినిమాకి వెళ్తాం. వేరే దేశాల్లో వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు, మన ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాకి వెళ్తాం. బోర్ కొడితే బార్కి వెళ్తారు, మనం బోర్ కొడితే బార్కి వెళ్ళి అటు నుంచి సినిమాకి వెళ్తాం. సో సినిమా థియేటర్లో సినిమా చూడటం అనేది మన బర్త్ రేట్, అది మన బ్లడ్లోనే ఉంది. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటికంటే ముందు థియేటర్లు మూసేస్తారు, అన్నిటికంటే లాస్ట్లో థియేటర్లు తెరుస్తారు. హెల్త్ చాలా ఇంపార్టెంటే, హెల్త్ జాగ్రత్తగానే ఉండాలి, నేను అది కాదనట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, జెన్యున్గా మనం చూస్తున్నాం బయట, అది కరోనా అంటే ఏంటో అన్నీ తెలుసు మనకి. నిజంగా చాలా ప్లేసులు కంటే, అంటే ఓపెన్ చేసేసి అందరికీ ఓపెన్ చేసేసి పెట్టిన చాలా ప్లేసుల కంటే థియేటర్స్ ఆర్ ద సేఫెస్ట్. ఎందుకంటే అందరం ఒక థియేటర్లో కూర్చొని ఒకవైపే చూస్తాం, ఒకరితో మాట్లాడుకోం, అందరూ మాస్క్లను రూల్స్ ఆల్రెడీ పెట్టేశారు. అండ్ ఒక సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తాం, అండ్ ఆల్రెడీ ఆ ప్రికాషన్స్ కూడా బయట పెట్టుకుంటారు. బయట పబ్లు, రెస్టారెంట్లు ఇలాంటి చాలా ప్లేసుల్లో అందరూ మాస్కులు పక్కన పెట్టేసి పెద్ద పెద్దగా మాట్లాడుకుంటారు, అలాంటి చోట్ల చాలా డేంజర్ యాక్చువల్లీ. నేను ఇలా అని చెప్పేసి నేను అది క్లోజ్ చేయకూడదు లేదంటే ముందే ఓపెన్ చేసి అలా అనట్లేదు, అన్నిటితో పాటే చేయొచ్చు కదా అంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ అంటే ఇది ఈరోజు ఇది మాట్లాడుతున్నాను అని నాటక జగదీష్ రిలీజ్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నానని ఎవడైనా కామెంట్ చేస్తారేమో, దాని గురించి కాదు. ఎందుకంటున్నానంటే ఇది నాని కాదు మాట్లాడుతుంది, మనం ప్రేక్షకులం, మనం ఐ థింక్ వీ హ్యావ్ దట్ బాండ్ విత్ థియేటర్స్ అంటే మనకి ఆ స్పెషల్ ప్లేస్లో ఉంది మన లైఫ్లో. మన ఇంటికంటే ఇంటి తర్వాత ఎక్కువసేపు మనం ఎక్కడ గడిపాం, థియేటర్స్లో గడిపాం ఇంతకాలం. సో ఐ థింక్ ఇట్స్ మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ థియేటర్స్కి వెళ్తే నిజంగా ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్, బికాజ్ థియేటర్స్ అనేది మాట్లాడుకునేది కాదు, మాస్క్ తీయాల్సిన అవసరం లేదు, ఒక సినిమాని ఎంజాయ్ చేసేస్తాం. అండ్ సినిమా మనకి ఒక ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మెంటల్ హెల్త్ అనేది ఒక ఆర్ట్ ఫామ్స్ లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ పుష్కలంగా ఏ దేశాల్లో అయితే ఉన్నాయో ఆ దేశాల్లో పీస్, హార్మనీ, హ్యాపీనెస్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఐ థింక్, అండ్ మనకి పర్టికులర్గా మన దేశంలో సినిమాకి మించిన ఎంటర్టైన్మెంట్ లేదు, మనకి బయటకు వెళ్ళడం అంటే సినిమాకి వెళ్ళటమే. అండ్ ఐ విష్ సినిమా అండ్ ఈ ఇప్పుడు సినిమా థియేటర్ల గురించి నేను మాట్లాడుతుంది, హీరోల గురించో, డైరెక్టర్ల గురించో, ప్రొడ్యూసర్ల గురించో కాదు, ప్రేక్షకుల గురించి,
అండ్ ఎట్ ద సేమ్ టైం థియేటర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, సినిమా మన థియేటర్లో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రాజెక్టర్ ఆపరేటర్ల దగ్గర నుంచి, టికెట్ కలెక్టర్ల దగ్గర నుంచి, సైకిల్ స్టాండర్ల దగ్గర నుంచి, క్యాంటీన్ నుంచి, ఆ థియేటర్ చుట్టూ ఉండే షాపుల వాళ్ళ నుంచి, ఇలా చాలామంది లైఫ్స్ సినిమా మీద ఆధారపడి ఉన్నాయి. సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా హీరోల గురించి, ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడతారు, కానీ అందరూ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ థియేటర్లు మూసుకుపోయినాయి అన్న ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు సినిమాలు, బడ్జెట్లు, టికెట్ రేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇక్కడ అని చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మన అందరూ ఫేస్ అక్రాస్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏది. ఐ హోప్ దిస్ చేంజెస్ సూన్. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోళ్ళు, డీజిల్లు, కూరగాయలు. మనకు నిజంగా ఎవరైతే ప్రజలకి చాలా అవసరం ఉన్న ప్రతిరోజు అవి లేకపోతే గడవదనుకున్న అన్న ఏమో ధరలు పెరిగిపోతున్నాయి. అండ్ మనం సినిమా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయిపోతున్నాయి. అండ్ అది చాలా చిన్న ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తున్నారు. చిన్న ప్రాబ్లం అనేది అవును, ఇక్కడ హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంటున్న వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ సినిమా. ఐ డోంట్ నో ఎందుకో ఫ్లోలో వచ్చేసింది ఈ టాపిక్ మాట్లాడినందుకు క్షమించండి. యా ఐ హోప్ అంటే పరిస్థితుల వల్ల ప్రాసెస్ డిలే అయితే ప్రాబ్లం లేదు, కానీ పరిస్థితుల వల్ల ఒక ఎకో సిస్టమ్ కొలాప్స్ అయిపోతే మాత్రం అది మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి ఆ మూవీ వాచింగ్ ఇన్ దట్ డార్క్ రూమ్, ఇన్ దట్ బిగ్ డార్క్ రూమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, అది ఎంత మ్యాజికల్ ఫీలింగో ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ మిస్ అవుట్ ఆన్ ఇట్. ఐ హోప్ అది గవర్నమెంట్సా, అది మనం కూడా అందరం కలిసి పూనుకోవాలా, దాన్ని ఎలా చేయాలో నాకు తెలియదు, బట్ ఆ చిన్న మనసులో ఆ బాధ, ఆ భయం అయితే ఉంది. ఐ హోప్ ఇది తొందరగా సాల్వ్ అయిపోయి ఈ థర్డ్ వేవ్ తొక్కతోలు అసలు రాకుండా మళ్ళీ మనం సినిమాలు చూడాలి, తిమ్మరస్తో మొదలెట్టాలి. అండ్ ఈ సంవత్సరం అన్ని సినిమాలు, తక్ జగదీష్, లవ్ స్టోరీ, రిపబ్లిక్, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, అన్ని ఫిల్మ్స్ని మనం అందరం కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ లైక్ ఐ సెడ్, చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ టీంలో. అండ్ భూపాల్, ప్రవీణ్ ఉన్నావా సినిమాలో? ఉన్నావు, లేట్గా వచ్చావా? ఓకే ఓకే. టు శ్రీజన్ గారు, నాంది లవ్లీ మ్యూజిక్ అండి, అండ్ ఐ లైక్ ద మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ ఆల్సో, అండ్ టు ద డైరెక్టర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు ఆసమ్, చేయతక్కర్లే, అందరూ మీతోనే స్టార్ట్ చేస్తున్నారు, ఆసమ్, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరుంటేనే ఒక తెలియని ఒక రిలీఫ్ ఉంటుంది స్క్రీన్ మీద, ఫంక్షన్స్లో కూడా ఈ మధ్య. సో ఆల్ ది హర్ష రామ్ గారు ఆల్ ది బెస్ట్, అండ్ అంకిత్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ శ్యామ్ సింగర్ ఆల్సో, అండ్ హీస్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ హిల్ బి అ వెరీ వెరీ బిజీ యాక్టర్ సూన్. అండ్ ప్రియాంక, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హావెంట్ సీన్ టాక్సీ వాళ్ళ, సారీ రాహుల్, సారీ నీకు కూడా చెప్పాలి, సారీ. సో యా, బట్ ఐ హర్డ్ సచ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ దట్ ఫిల్మ్ అండ్ అబౌట్ యూ, అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి యువర్ సేయింగ్ దట్ యువర్ స్ట్రెస్ బస్టర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ సక్సెస్ ఫర్ యూ. అండ్ మహేష్ అండ్ వంశీ, నాకు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పరిచయం నాకు, అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ మహేష్. అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ ఈ 30th తర్వాత రాబోయే సినిమాలన్నిటికీ కూడా తిమ్మరసు అనేది ఒక ఆక్సిజన్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఇలా చెప్పడమే కాదు, 30th రోజు ఐ వాంట్ టేక్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ అండ్ గో వాచ్ తిమ్మరసు. అండ్ జాన్సక్క, కైస్ ఫ్యామిలీ, నేను యాక్టర్ అవ్వకముందు, నేను ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పాను లేదు తెలియదు, నేను యాక్టర్ అవ్వకముందు బిగినింగ్లో ఒకసారి ఎప్పుడో వెళ్ళి అలా కలిసి ఇలా సినిమాల్లో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని కలిశాను. సినిమాలు ఎందుకు నీకు అని చెప్పారు అప్పట్లో, బట్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ షీఈస్ ద మోస్ట్ ప్రౌడ్ అబౌట్ మీ అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఐ హోప్ ధన్య ఇస్ డూయింగ్ గుడ్ అక్క. సో యా, వెరీ వెరీ హ్యాపీ డిడ్ ఐ మిస్ ఎనీ వన్, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ వన్. భూపాల్, మై ఫ్రెండ్, ఇస్ ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో టు ఆల్ ఆఫ్ యూ, టు ద ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఇట్స్ అ ప్లెజర్. అండ్
అగైన్ ఐఎమ్ సారీ ఐ గాట్ క్యారీడ్ అవే విత్ సంథింగ్ వెరీ పర్సనల్ అబౌట్ సినిమా అబౌట్ థియేటర్ థియేటర్స్ అంటే అది మనందరిది కాబట్టి ఐ డోంట్ మైండ్ అట్ ఆల్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలా